ఉన్నది ఒకటే జిందగి. ఇంకా ఏం చేస్తున్నారు, వెళ్ళి చూడండి సినిమాని, ఈ జిందగిని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఫుల్ ఖుష్, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ వెళ్లే ముందు ఒక మాట, మన టీం ఉన్నారండి, వీళ్ళతో సరదాగా కాసేపు మాట్లాడి దెన్ మూవీకి వెళ్ళండి, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. హాయ్ ఎవ్రీవన్. హలో అండి. హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్. 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 మీరు తీసుకుంటారేమో ఈ హాయ్ అని చెప్తున్నా. ఒకరికి చెప్పే హాయ్ హాయ్ నాకని, మీరు కూడా అలా కనెక్ట్ అయ్యారేమో అనుకున్నాను. చాలా కనెక్ట్ అయిపోయా మూవీకి. మేము కూడా షూట్ చేసి మర్చిపోయాం, మీరు చూసినారు బాగా. అబ్బా హీరోయిన్ ఇంట్రొడక్షన్ అబ్బా, అంటే మధ్యలో నన్ను నేను మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నా. సో చాలా హ్యాపీ. హాయ్ నాది. సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? నువ్వు ఉండవు అప్పుడు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత. సో గిటార్ సీన్ నువ్వు వచ్చి హాయ్ అని చెప్తే మనడు హాయ్ అంటాడుగా, ఆ హాయ్ నాది అని చెప్పి గిటార్ చేస్తాడు. అది మనం ఎప్పుడో షూట్ చేసే కానీ మర్చిపోయాము, వీళ్ళు ఫ్రెష్గా నిర్ణయం చేస్తారు కాబట్టి. ఓకే, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సక్సెస్ ని? ఓకే, సో జనరల్గా ఎక్కువ మంది ఉంటే హడావిడిగా మాట్లాడతారనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది, బట్ ఇక్కడ ఒకరికొకరు ఛాన్స్ ఇచ్చుకుంటున్నారు, అందరు సైలెంట్గా ఉన్నారు కొంచెం. లేదు, సెలబ్రేషన్ అంటూ ఏం లేదు, బికాజ్ షూటింగ్ చేసేటప్పుడే వి వర్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్ అసలు. అంటే సక్సెస్ అనేది ఒక బై ప్రోడక్ట్ లాగా ఫీల్ అవుతా ఉన్నాం, మేము చేసే ఒక్కళ్ళు అంత ఎంజాయ్ చేసి చేస్తూ ఉన్నాం. సో సెలబ్రేషన్ అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వాలి, అప్పటి నుంచి షూటింగ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతుంది. అండ్ శ్రీ విష్ణు గారు, వాళ్ళ మీద మాట్లాడాలండి. జనరల్గా మీ గురించి తెలుసు, చాలా సాఫ్ట్గా చాలా ఇన్నోసెంట్గా స్క్రీన్లో కూడా చూసామండి, ఇంకొంచెం మాట్లాడితే బాగుంటుంది. అంటే మీరు ఏ టైంలో చేశారు ఇంటర్వ్యూ? డే టైంలో మాట్లాడరండి, మీరు నైట్ టైం వెళ్తే మాట్లాడతారు ఆఫ్టర్ 7:30. సో మీ లైఫ్లో ఈ మూవీ ఏమైనా చేంజ్ తీసుకొచ్చిందా? క్యాష్ తీసుకొచ్చింది. అంటే మీరు ఇప్పుడు మీరు కొత్త కాబట్టి మీకు కొంచెం సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అందరూ అలవాటు అయిపోయారు కాబట్టి. అర్థమైంది, ఒక సెంటెన్స్లోనే అర్థమైందండి. అండ్ అనుపమ గారు, అగైన్ మళ్ళీ మీ కెరీర్లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీ, కంగ్రాచులేషన్స్. సో ఎంత హ్యాపీగా ఉన్నారు? అఫ్కోర్స్ స్కేల్తో మెజర్ చేయొద్దని ఆల్రెడీ చెప్పారు హ్యాపీనెస్ని, బట్ అయినా కూడా అడుగుతున్నాను. ఏం చెప్పాలి నాకు తెలియదు. దట్స్ ఇట్, సో మచ్ హ్యాపీ, వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ సార్. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, ఫస్ట్ రాస్తున్నప్పుడు ఫస్ట్ వర్డ్ మీ స్టోరీలో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, అందరం ఎంజాయ్ చేస్తున్నాం, ఇప్పుడు మీ ఇన్నో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అప్పుడు వర్క్ చేసేటప్పుడు రాసుకునేటప్పుడు మనం ఇంచుమించుగా చూసేస్తాం కదా ముందే సినిమా. సో షూటింగ్ చేసేటప్పుడే వీనో ఎవ్రీవన్, అందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా తెలుసు అనమాట. మేము అనుకున్న దానికంటే నిజంగానే, అంటే డెఫినెట్గా మాకు తెలుసు, అనుకున్న దానికి మా వాళ్ళు అందరూ ఇంకా ఎక్కువ అని అంటారు, కానీ ఈ ఎక్కువ ఆల్రెడీ మేము ఎక్స్పెక్ట్ చేసిందే. సో ఇప్పుడు అందరూ అంత హ్యాపీగా ఎంజాయ్ చేయడం సినిమా అనేది చాలా ఫీల్ లైక్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ నేను శైలజ వెన్ వెంటనే ఈ సినిమా డెఫినెట్గా ఎంత వద్దనుకున్న కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది, బట్ ఆ ఇంపాక్ట్ దీనిపైన ఏమీ లేదు, చాలా ఫ్రెష్గా ఉంది. అందుకే, ఎందుకంటే మనం ఎంచుకునే బేస్ ఉంటుంది దాన్ని బట్టే కదా, అది లవ్ స్టోరీ, బాయ్ నెక్స్ట్ డోర్, ఫ్యామిలీ అలా ఉంటుంది. ఇది టోటలీ ఫ్రెండ్షిప్ లవ్, మోర్ రియలిస్టిక్గా ట్రై చేసే బేస్లోనే మొత్తం మార్పు ఉండేటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది. అంటే అది బాయ్ నెక్స్ట్ డోర్ ఒకలా ఉంటారు, ఇది బాయ్స్ నెక్స్ట్ డోర్ అంటే వేరేగా ఉంటుంది కదా, బాయ్స్ ఉన్నప్పుడు కొంచెం. Yes, yes. ఓకే, అండ్ స్పెషల్గా ఈ క్యారెక్టర్ చేయడానికి మీరు గిటార్ కూడా నేర్చుకున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ గురించి? ఇప్పుడు ఐ డోంట్ ఫీల్ దట్ ఇప్పుడు గిటార్ నేర్చుకోవడం అన్నీ కాదు, బేసిక్లీ నా క్యారెక్టర్ ఎప్పుడైతే చెప్పారో ఐ వాజ్ సో మచ్ ఇన్ లవ్ విత్ దట్. అంటే అంత కన్సిస్టెన్సీ ఉన్న క్యారెక్టర్ రాయటం కూడా చాలా కష్టం, అండ్ చాలామంది రాసినా సరే అది సినిమా మీద తీయటం చాలా కష్టం. అంటే సీన్స్ వేరియేషన్స్ బోల్డ్ ఉంటాయి, ఇప్పుడు సీన్ బట్టి క్యారెక్టర్ మార్చేస్తే కొంచెం బెటర్గా వస్తుంది కదా అన్నట్టు కాకుండా, ఆ కన్సిస్టెన్సీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే వాట్ ఐ సా అన్ అబి వాజ్ వెరీ జెన్యున్ పర్సన్, సో ఆ జెన్యున్టీ ఎక్కడా పోకూడదు అనేది ఒక్కటి మైండ్లో ఉంది. సో ఫస్ట్ నేను ఏం ఫిక్స్ అయ్యానంటే అసలు దే షుడ్ బి ఎనీథింగ్ ఫేక్ అబౌట్ ఇట్, నేను అభిరామ్ అంటే ఏది ఫేక్ చేయను, దాని గిటార్ అటు గిటార్ ప్లే చేస్తే గిటార్ నేర్చుకుంటాను, అటు ఫ్లైట్ చేయాలి ఫ్లైట్ నేర్చుకుంటే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ వాజంట్ అబౌట్ గిటార్ ఆర్ ఎనీథింగ్, ఇట్ వాజ్ అబౌట్ అభిరామ్. సో లవణ్య, హాయ్. మ్యాగీ, మ్యాగీని కూడా చాలామంది చాలా ఇష్టపడతారు, మేఘన. సో మ్యాగీ క్యారెక్టర్ని మీరు ఎంత బాగా ఎంజాయ్ చేశారు?
మ్యాగీ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అండ్ ఇప్పుడు చేసిన ప్రతి క్యారెక్టర్కి ఐ మీన్ దిస్ వన్ హ్యాస్ టు బి మోర్ స్పెషల్ బికాస్ వెరీ వెరీ క్లోజ్ టు మై రియల్ సెల్ఫ్ అండ్ ఎవ్రీ డే ఐ షాట్ ఫర్ దిస్ క్యారెక్టర్ వాజ్ మెమొరబుల్ ఫర్ మీ అండ్ ద హోల్ ప్రాసెస్ వర్కింగ్ విత్ సర్ అండ్ రామ్ హ్యావ్ బీన్ అమేజింగ్. ఓకే, అండ్ ప్రీవియస్ మూవీస్ మీరు రామ్ గారివి ఏం చూసారు, ఏది మీకు బెస్ట్ అనిపించింది? I'm not watched most of his movies. Okay. Yeah, our own film, Okate, this is Vunnadhi Okate Zindagi. And it's worth it because this has to be the most, the best film of his, you know, I have to say this. I love this performance and because I want to work with him and then finally I got, you know, we found a film to work together. And this movie when I watched, and I'm glad I watched this film of his first because this is the best. Lavanya first render roju set lo chusinappude character ki endukante tana stunts kada adhe anta untam tana stunts ni kuda koncham ikkadiki ila vastara ante man daggara vedi work chestunnar annattu undadannamata ante evaru main evaru stunt so character kuda adhe tana pakkana character continue ga untu kanukani character so tanta kuda ala tan cheppindi vintu సో రెండో రోజు అనుకున్నావు పర్ఫెక్ట్ రియల్ లైఫ్ కాబట్టి చాలా వర్క్ అవుట్ అయింది. అసలు ప్లాన్ కాబట్టి ప్లానింగ్ ఎవ్రీథింగ్ అంటే ఎవరి మనసు నొప్పించకుండా బిహేవ్ చేసే క్యారెక్టర్. ఓకే, అండ్ ఇద్దరు పోటీ పడి తెలుగు మాట్లాడుతున్నారండి, మీకు చాలా కంఫర్ట్ అనుకుంటాను మీ జాబ్ ఇంకొంచెం? అంటే ఆబ్వియస్లీ అంటే వాళ్ళ డెడికేషన్ కానీ హార్డ్ వర్క్ కానీ. అనుపమ డబ్బింగ్లో దగ్గర దగ్గర 10 రోజులు ఇద్దరు అసలు చాలా తెలుగు తన వాయిస్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది, మళ్ళీ ఇంకొక వాయిస్ ఆ క్యారెక్టర్లో అంటే ఏదో నాకు అనిపించి చాలా. ఆల్రెడీ ముందు సినిమాకి తన వాయిస్ మేమందరం బాగా అలవాటు పడ్డాం. ఇదేంటంటే డైలాగ్లు మీరు థియేటర్లో కూడా చాలామంది ఫోన్ చేసి డైలాగ్ గురించి మాట్లాడుతున్నారంటే ఒక్కొక్క డైలాగ్ ఒక 80-90 టేక్లు కూడా చెప్పింది డబ్బింగ్లో, కొన్ని అంత పర్ఫెక్ట్గా రావాలని. సో అందులో అనుపమ ఎంత ఫ్రస్ట్రేట్ అయిందో నాకు మాత్రం తెలుసు, ఎందుకంటే అమ్మ వెళ్ళిపోయిన వెంటనే వచ్చేవాడిని డబ్బింగ్ దానికి ఒక 2-3 పేపర్ అంటే మనం కాపం వచ్చినప్పుడు స్ట్రెస్ వచ్చినప్పుడు రాస్తూ ఉంటాం, అన్నీ కనపడాయి చదివాన్ని ఏబిసిడీలు అయ్యి రైటింగ్ ఏబిసిడి అంటే డైలాగ్ షీట్స్ ఉంటాయి, డైలాగ్ షీట్ మీద రాస్తా ఉంటాం అంటే కాపం వచ్చినప్పుడు రాస్తారు చూసారా, అంటే ఎంకల్ నుంచి మీరే చెప్తారు మాట్లాడకూడదు అందుకని రాస్తాం. నేను పక్కనే కూర్చునేసాను సార్ మామూలు అక్కడ లేకుండా కరెక్షన్ సరే ఇంకా అటు నుంచి కుదరదని పక్క వచ్చాను. వన్ మోర్ అంటే ఇలా ఇలా రాస్తుంది ఏంటి తిడతారా తిడుతున్నావు అంటే ఏదో రాసుకుని తర్వాత చూస్తే ఏబిసిడి అదే అయిపోయిందని నేను వచ్చాను చూస్తే అసలు 2 ఫుల్ పేపర్స్ అసలు ప్లేస్ కూడా లేదు. ఓకే, అది రియల్గా మీరు ఏ ఒపీనియన్తో రాశారు అంటే అది కాదండి, లైక్ వెన్ ఐ డోంట్ గెట్ సంథింగ్ లైక్ ప్రాపర్గా రాలేదంటే నాకు ఏదో ఒక సంథింగ్ హ్యాపెన్స్ టు మీ, సో అప్పుడు అది బ్రేక్ చేయడానికి నేను 1-2-3-4 లైక్ ఏదైనా రాసుకుని ఆర్ లైక్ ఐ డ్రా సంథింగ్. ఇది ఒక టిప్, ఇది మీకు మాత్రమే వర్తిస్తుంది, ఎవరైనా ట్రై చేయొచ్చా? యూజువల్గా అందరూ కోపం వచ్చినప్పుడు దే కౌంట్ టిల్ 10 కదా, అలాగే ఐ జస్ట్ రైట్ ఏబిసిడి అంతే. ఓ ఓకే, సో ఈ టెక్నిక్ కూడా మీరు ఫాలో అవ్వండి, మేబీ యూస్ఫుల్గా ఉంటుందేమో. ఓకే, మీకు మీ క్యారెక్టర్ ఎంత నచ్చింది? కిషోర్ గారితో ముందు నుంచే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగా తెలుసు, ఇద్దరు పనిచేసాం కాబట్టి ఆయన ఏమైనా క్యారెక్టర్ రాసుకుంటే ఇది ఊరికే రాసుకోరు, దానికి ఒక అర్థం ఉంటుంది కథలో భాగంగానే ఇట్ విల్ ట్రావెల్. అండ్ ఆల్సో మనకు ఇంతమంది ఉండగా ఇంత బ్రిలియంట్ యాక్టర్స్తో పనిచేస్తుండగా మనకు కూడా గుర్తింపు వస్తుంది అనే కాన్ఫిడెన్స్తోనే నేను ఐ హ్యావ్ టేకన్ అప్ అండ్ అలాగే. యాక్చువల్గా నరేట్ చేసేటప్పుడు మరి ఇంతమంది ఉండగా స్క్రీన్లో నా స్పేస్ అంటూ ఉంటుంది అని భయమే లేదా? అనే మైండ్ సెట్ ఉంటుంది అలా అట్లాంటిది ఏం లేదండి, అంటే క్యారెక్టర్ కొంచెం యూనిక్ క్యారెక్టర్ ప్లస్ కొంచెం మనం నవ్వించగలం కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అట్లా ఉంటుంది, గుర్తింపు ఉంటుందని అనిపించింది. కిషోర్ గారు యాక్చువల్లీ వన్ థింగ్ ఒక్క క్వశ్చన్ అడగండి అన్ని ఆన్సర్ చెప్పేసి అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది చెప్పనండి. యాక్చువల్లీ కిషోర్ గారు మంచి యాక్టర్ అండి, ఆయన ఎట్లా యాక్ట్ చేసి చూపిస్తే అలా చేయగలిగితే చాలు. హాయ్, ఇక్కడ ఎంత సాఫ్ట్ అక్కడ అంత హైపర్. నాకు ఇంకా ఫస్ట్ టైం కిషోర్ అన్న కలిసినప్పుడు ఈ గేవ్ స్ట్రైట్ నరేషన్, ఇది ఒక నేను నువ్వు నార్మల్ ఫ్రెండ్ క్యారెక్టర్ కాదు, ఏదో ఒక వెనకాల ఉండి ఏదో పంచులు వేసుకుంటా అలా కాదు, బట్ ఒక జర్నీ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఆ క్యారెక్టర్స్ అభి వాసుతోటి ఒక జర్నీ ఉంటుంది అండ్ వాళ్ళ ఒక పొజిటివ్ నేచర్ టువర్డ్స్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అండ్ ఇలాంటి ఎంత రెగ్యులర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు నీ దగ్గర నుంచి.
సో వీడికి బాగా మంది అంటే ఇష్టం అండ్ అందరూ కలిసి తాగే. సో అనౌన్స్మెంట్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇకపై యూజ్ చేస్తారేమో మేబీ. అండ్ అంటే బ్యూటిఫుల్ ఒక మంచి ఫ్రెండ్షిప్ స్టోరీ విన్నాను నేను అప్పుడు. ఐ థింక్ దిస్ ఇస్ ఇట్, నేను చేయాలి ఖచ్చితంగా అనిపించింది. అండ్ వెదర్ ఇట్ ఇస్ సాయి కానీ, కౌశిక్ కానీ, సతీష్ కానీ, అండ్ వాళ్ళ లైఫ్లో హౌ ఇంపార్టెన్స్ అనే క్యారెక్టర్స్ ఉంటాయి మా. అండ్ ప్రతి ఒక్కరు ఒక ఇంపార్టెంట్, ఇఫ్ యూ సీ ద ఫిల్మ్ అప్పుడు తెలుస్తుంది. అందుకే నేను ఇంకా చాలా అడగాలని వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ. సో ఐ నాట్ టాక్ మచ్ బట్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ టైమ్ సెట్ యాక్చువల్లీ. యాక్చువల్లీ ప్రియదర్శిను క్రీటి అంటే క్యారెక్టర్స్ కథ విన్నప్పుడు హీరో గారు ఉండి సతీష్ అనగానే ప్రియదర్శి బాగుంటాడు అనగానే పర్ఫెక్ట్ అని చెప్పిన తర్వాత కిరీటికి నేను అనుకున్నాను. బట్ ఇంకొక ఆప్షన్లు మామూలు చూపిస్తా ఉంటే ఒక డైలమాల పడిపోయా, సరే సాయికి ఇంకో ఏమైనా వెళ్దాం అంటే అదే అప్పుడు ఒక సెకండ్ హ్యాండ్ ఫోటో చూపించా కదా ఒక అతను, అతను బాగుంటాడు కదా అంటే అవును పక్కన సరే లేదు చాలా బాగుంటాడు పెట్టేసాను. సో ఈరోజు అందరూ మాట్లాడుతున్నారంటే ఆయన క్రెడిట్. Yes, and especially thank you sir, thank you so much. Friends, generally friends gang లో ఫ్రెండ్స్ అందరికి ఒకటంటే బాగా ఇష్టం కానీ ఆడిని ఏడిపిస్తూ ఉంటాం. సో థియేటర్ లో మన దర్శి రైల్వే స్టేషన్ సీన్ సెకండ్ హాఫ్ లో అయితే క్రేజీ ఫీలింగ్ సాంగ్ వచ్చినప్పుడు మామూలుగా లేదు గోల్. అమ్మాయి వచ్చి అంటే క్రేజీ ఫీలింగ్ వచ్చి అమ్మాయి హెమిజా ఉంటుంది. సో తిన్న చూస్తున్నాడు ఏమంటుంటే పక్కన తన మంది ఇష్టం కదా బియర్ మీద. మీరు ఫస్ట్ సినిమాలోని కొన్ని క్యూట్ థింగ్స్ ని సినిమాకి బాగా అంటే ఆ కంటిన్యూషన్ తీసుకొని వచ్చారు. ఐస్ క్రీమ్ ఆ సీన్ అప్పుడు అది చాలా బాగుంది అది. సో అంటే చాలా బ్రిలియంట్ గా మీ ముందు మూవీని గుర్తు చేస్తూనే ఆ ట్రావెల్ చేయడం అనేది రేర్ థింగ్ కదా. టీమ్ అండి సింక్ కిషోర్ గారికి నాకు ఈయనకి. సో అది కంటిన్యూ చేద్దాం, దానికి బాగా వర్కౌట్ అయింది కదా వైజాగ్ లో. సో వాడిని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. యాక్చువల్లీ చిన్న చిన్న డైలాగ్స్ తో చాలా మెసేజ్లు ఇచ్చారండి. అంటే రిలేషన్షిప్ కట్ అవ్వద్దు అంటే ప్రతి ఫంక్షన్ కి కామెడీ టచ్ చేస్తూనే అటెండ్ అవ్వాలి అని. అండ్ అలాగే మరీ అలా కూడా కాదులేండి, రిలేషన్ మనం చూస్తూ ఉంటాం జంటని. ఒక నేను చూశాను ఒకసారి సూపర్ మార్కెట్లో, అక్కడి నుంచి వచ్చింది అది. చూస్తే ఒక ఆవిడ ఒక 25-24 అసలు చాలా బాగున్నారనమాట. ఎంత బాగున్నారు కదా చూడడానికి, వెరీ గుడ్ లుకింగ్ అని. పక్కన చూస్తే భయంకరంగా ఉన్నాడు వాళ్ళ హస్బెండ్. నేను ఇలా చూసి ఇలా ఏంటండి ఇది అని అడిగేసా. ఆవిడ ఏం చేద్దాం ఇలా అనేసి, నాకు ఆవిడ పరిచయం కూడా లేదు. అందు అలా ఉంటారు కొన్నిసార్లు మనం చూసినప్పుడు బాధ వేస్తుంది అనమాట. ఇందులో ఇద్దరు హీరోయిన్స్, ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు ఈక్వల్గా న్యాయం చేశారు, బట్ మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? ఒకరేమో చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది, చాలా మెచ్యూర్డ్. సినిమా రిలీజ్ ముందంటే అప్పుడు తప్పక ఆన్సర్ చెప్పేవాడిని. సినిమా చూసారు కదా మీకు ఎవరు నచ్చారు చెప్పండి. కాదు కాదు ఇలా అడగని నాకు భయం వేస్తుంది. యాక్చువల్లీ మీరు పాట పాడుతూ ఉంటే ఆ లిప్ సింకనైజేషన్, స్వరాలు, అవన్నీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ మీ మార్కే అండి. అండ్ లావణ్య అంటే చాలా క్యూట్ ఇన్నోసెంట్, ఆవిడ చాలా 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 బాగున్నారు. అండ్ ఫ్రెండ్స్ బ్యాచ్లో సాంగ్ ఉన్నప్పుడు ఇంకా చాలా లైవ్లీగా ఉన్నారు. నేను ఎవరని చెప్పలేను, మీరు ఓకే. సో ప్రొడ్యూసర్ గురించి చెప్పండి అన్నయ్య. యూత్ఫుల్ మూవీ, సో ఒక యూత్ఫుల్ ప్రొడ్యూసర్, యంగ్ ప్రొడ్యూసర్ చైతన్య గారిని యాక్చువల్లీ నేను శైలి అప్పుడే అనుకుంటుంటే సరే అదైన తర్వాత చైతన్య వెరీ అంటే తను కనెక్ట్ అయితే కానీ క్లోజ్గా ఉండలేడు. ఒకసారి కనెక్ట్ అయితే అంత బెస్ట్ ఎవరు ఉండరు అనమాట. ఓకే. సో ఎవరికి ఏం చెప్పడం, ఏదైనా బాగాలేదన్నా కూడా నాతో పర్సనల్గా ఎవరు లేనప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది ఈ సీన్ ఓకేనా ఇక్కడ రీకటింగ్ ఎట్లా. సో నాతో అంటే హీరో గారితోనూ ప్రొడ్యూసర్ కిషోర్ గారితో వేరే ఉంటుంది, చైతన్యతో రేపో వేరే ఉంటుంది. సో ఈ నోస్ మీ బెటర్ దెన్ మీ అనమాట. సో అది చాలా హెల్ప్ అయింది నాకు. అండ్ అలాగే ఇందులో రాక్ స్టార్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ అంటే మీరు ముందు డిఎస్పిని అబ్జర్వ్ చేశారా, ఆర్ ఇన్ జనరల్ మీ ఒరిజినల్ ఎలాగో మీరు హైపర్ యాక్టివ్, మీరు సో ఎలా మౌల్డ్ చేసుకున్నారు ఈ క్యారెక్టర్? అంటే రాక్ స్టార్ వెంటనే గిటార్ బట్ రాక్ స్టార్ అనేసుకుంటారు కానీ బేసిక్లీ ఒక కాలేజ్ స్టూడెంట్, అభిరామ్ ఇస్ కాలేజ్ స్టూడెంట్ హూ ఇస్ లీడ్ సింగర్. అది ఒక సాంగ్ లో మీరు చూసి వెంటనే ఒక రాక్ స్టార్ ఫీల్ వచ్చింది. చాలా బాగుంది అంటే మీ లుక్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయింది. అండ్ లైఫ్ అంటేనే రెయిన్బో కలర్స్ ని ఇలా చెప్పడం, చంద్రబోస్ గారి లిరిక్ చాలా చాలా బాగుంది. ఇట్స్ నాట్ లైక్ రాక్ స్టార్ కైండ్ ఆఫ్ థింగ్, ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఇట్స్ జస్ట్ కాలేజ్ స్టూడెంట్ ఇది. బట్ హీ లవ్స్ ప్లేయింగ్ గిటార్. అంటే ఇప్పుడు మనం జనరలీ అతివృష్టి అనవృష్టి అంటాం, అయితే అసలేం చేయం
లేకపోతే అదే అని చెప్పి కూర్చుంటాం. అబీస్ క్యారెక్టర్ ఇస్ లైక్ వెరీ సింపుల్, నాకు సెటిల్డ్, సో లైఫ్లో నేను ఏం చేసినా సరే దాన్ని వదులుకోను, దట్స్ ఇస్ మెంటాలిటీ. ఓకే, రేపు ఏమైనా సరే దాన్ని మాత్రం వదలను. సో దట్స్ మెంటాలిటీ, దట్స్ హౌ హీ పాసెస్ హిస్ మెంటాలిటీ టు దిస్ గర్ల్. అప్పుడే లైట్ హౌస్ సీన్లో ఏమైనా సరే సింగింగ్ మాత్రం వదలను. సో అక్కడ తెలియకుండా ఒక చిన్న కనెక్ట్ అయింది ఇద్దరికి. అండ్ అక్కడ కూడా ఒక చిన్న మెసేజ్ పాస్ చేశారు మీరు, అంటే పేరెంట్స్తో కొన్ని విషయాలు వాళ్ళు వద్దంటారేమో అని ముందే మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటాం, బట్ ఓపెన్గా మాట్లాడితే మేబీ దే కెన్ యాక్సెప్ట్ అని. అది వాసు మాట్లాడే సీన్లో ఓపెన్ అవుతుంది. ఎస్, చైల్డ్ ఎపిసోడ్ చాలా బాగుంది సార్. అంటే చిన్నప్పుడే ఆ బాండింగ్ ఎలా ఏర్పడుతుంది ఏంటి, అండ్ అంటే పేరెంట్స్ కూడా పిల్లల్ని అంత అర్థం చేసుకోవడం అనేది, వాళ్ళ ఇష్టాలను అర్థం చేసుకోవడం అనేది మీరు బాగా చూపించారు యాక్చువల్లీ. ఎందుకంటే బేసిక్గా చైల్డ్ ఎపిసోడ్ అనేది నాకు ఎందుకు ఎక్కువ నమ్ముతానంటే, మన బేసిక్ నేచర్ అనేది అక్కడే కన్స్ట్రక్ట్ అవుతుంది. మనం పెరిగేదాన్ని బట్టి మన మనకంటూ మన నేచర్ అనేది సో మనం మీరు చూస్తే అవి అనే క్యారెక్టర్ తన చైల్డ్ ఎపిసోడ్ వల్ల ఆ ఫ్రెండ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ తన లైఫ్లో ఎంత చేంజ్ తీసుకొచ్చింది అనేది మీకు ఆ చిన్నప్పుడు గట్టిగా పడితేనే మీకు మన తర్వాత క్యారెక్టర్స్ రన్ చేసేటప్పుడు అది హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్షిప్లో జనరల్గా ఒకరు హై ఉంటారు స్టేటస్ పరంగా, ఒకరు లో ఉంటారు. సో లో ఉన్న వాళ్ళు హైకి వెళ్ళాలి అంటే కొంచెం కష్టం, బట్ హై ఉన్న వాళ్ళే లోకి దిగడం అనేది మీ క్యారెక్టర్తో ప్రూవ్ చేశారు. అంటే ఇన్ జనరల్ అలాగే ఉండాలంటారా ఫ్రెండ్షిప్కి మధ్యలో ఈ స్టేటస్ అనేది? లేదు, మా మేము చెన్నైలో ఉన్నప్పుడు కూడా మా బ్యాచ్ వస్తే ఒకడికేమో లైక్ లిటరలీ ఒక 10,000 కోట్లు ఉంటాయి, లిటరలీ లైక్ ఓన్లీ హైర్. ఇంకోటికేమో స్కూల్ ఫీజు కట్టడం కూడా వాళ్ళ ఫాదర్ కొంచెం గట్టిగా ఆలోచించాలి. మా బ్యాచ్లో ఉన్నప్పుడు అందరూ ఒకటే, వీడు ఎలాగే వస్తాడు వీడు ఎలాగే వస్తాడు, దట్స్ హౌ ఐ వాజ్ బ్రాట్ అప్. సో చాలామంది రియలిస్టిక్ లైఫ్లో కూడా ఆ వేరియేషన్ అయితే ఉండదు. కొంతమంది అంటారు కాలేజ్లో ఉన్నప్పుడు అందరూ ఒకటే, కాలేజ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ బయట కలిసాం అనుకోండి ఆఫ్టర్ 5 ఇయర్స్ అప్పుడు మళ్ళీ వాళ్ళ స్టేటస్లు అన్నీ వస్తాయి. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ కాలేజ్ అండ్ స్కూల్ అండ్ ఫ్రెండ్షిప్ అని కూడా అంటారు. సో స్టేటస్లు అన్నీ పక్కన పెట్టేసి అసలు మనం ఏంటి, నువ్వు నువ్వు నేను నేను అది. ఓకే, ఇంతకుముందు ఎప్పుడైనా ఇంత అందంగా ప్రపోజ్ చేశారా అండి మీరు? ప్రపోజ్ చేసినప్పుడు మీ ఫ్రెండ్ మాత్రమే కాదు మేము కూడా అప్పటి వరకు ఉన్న వాసు క్యారెక్టర్ అయినా ఇంత అందంగా ప్రపోజ్ చేస్తుందని మేము కొంచెం షాక్ అయ్యాము. అంటే నేను ఫస్ట్ టైం ఎలా ప్రపోజ్ చేయొచ్చా అనుకున్నా, చదివిన సీన్ కూడా ఫస్ట్ టైం కొత్త ఎక్స్పీరియన్స్. కాంపిటీషన్ కూడా ప్రపోజ్ చేస్తారండి. ఆ సీన్ మేము కథ అనుకున్నప్పుడు ఇది బెస్ట్ సీన్ అవుద్ది అనేసి నేను ఆ సీన్ వినేసి షూర్ ఒక ద బెస్ట్ సీన్స్ ఆఫ్ హర్డ్. అది రైటర్గా చాలా కష్టం, కానీ కరెక్ట్గా రాస్తే మాత్రం మౌల్ పేరు రాదన్న. ఎందుకంటే జనరల్గా ప్రతి సినిమాలో ఒక హీరో ఉన్నాడు ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తాడు, ఒకే సీన్లో ఇద్దరు ప్రపోజ్ చేసి మళ్ళీ వీడు జెన్యున్గా ఉండి వీడు జెన్యున్గా ఉండి వీడి కోసం వీడు ప్రపోజ్ చేసి యాక్చువల్గా ఒకరికి చెప్పకుండా త్యాగాలు చేస్తూ అవన్నీ చాలా సీన్ నాకు కరెక్ట్ 4 రోజులు పట్టింది. ఫైనలీ వీడి క్యారెక్టరైజేషన్ ప్రకారం వీడు చెప్పాలి డైలాగ్స్, అతని క్యారెక్టరైజేషన్ ప్రకారం అతను చెప్పాలి. సో ఒకళ్ళ గురించి ఎంతో రాసుకుని అంటే సినిమాలో చూపించేది అట్లీస్ట్ ఒక 10% ఉంటుంది, అంటే 90% తక్కువ దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు. తను జెన్యున్ గా ఫ్రెండ్షిప్ చెప్తూ తన లవ్ని చెప్తూ ఉంటాడు, తను తనకి 1 ఇయర్ నుంచి ఉన్న అమ్మాయి ఫీలింగ్ చెప్తాడు. ఈ అమ్మాయి మహాపరిస్థితి యాక్చువల్గా ఇద్దరు జెన్యున్ గా చెప్తున్నారు ఆ టైం రెస్పెక్ట్, ఇతనంటే ఇష్టం ఉంది కానీ ఇష్టం ఉన్నట్టు చూపించకూడదు, వెరీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. బట్ తర్వాత అందరూ నాకు ఇవాళ మొన్న 2-3 ఫోన్ చేసి ఇంక నుంచి ఒక అమ్మాయిని ఇద్దరు ఇష్టపడితే గొడవలు పడరు, వీళ్ళు జెన్యున్ గా సినిమాలు అలాగే ప్రపోజ్ చేస్తారు. ఆ క్లారిటీ అనేది మెయింటైన్ చేస్తాం, ఏదైనా పాజిటివ్ స్టార్టింగ్ లోనే క్లియర్ అవుతుంది. అదే అనుకుంటాం అందరూ ఇప్పుడు, ఓకే ఇప్పుడు త్యాగాలు అవన్నీ జరిగిపోతాయని అంటే ఫట్ట అసలు అది కాదు. అంటే ఇప్పుడు కరెంట్ ట్రెండ్కి తగ్గన్న సినిమా లాగా ఉంటుంది. సో మీ ఫ్యాన్స్కి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొచ్చు ఈ మూవీ చూడడానికి? యాజ్ రామ్ సెడ్ బిఫోర్, ఇట్స్ నాట్ ఎ మూవీ, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ విచ్ విల్ టేక్ యూ బ్యాక్ ఇన్ యువర్ డేస్ వెన్ యూ వర్ లైక్ వెన్ దెర్ వర్ నో సెల్ ఫోన్స్, నో వే ఆఫ్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్స్. I mean, you really connect with your friends, you talk to them personally, and you're always there when they need you. So I think it will be very nostalgic for you guys, and just learn more about friendship and be, it's a beautiful story. I think you should go and watch it and should not miss. Yes. Lavanya Grinchi Chapalante, Malga Chesetapuru, Ante, Neneem Chepina Sir Okkarojuda, Sir Idi Udda, అసలు ఒక్క షాట్ కానీ ఏ డైలాగ్ కూడా ఏం చెప్తే అది అలా విని, సో గుడ్ నేచర్ లాగా. సో ఏం చెప్పినా సరే అసలు ఏం డౌట్లు అడగకుండా ఏం లేకుండా అంటే ఏం చెప్పినా షీ బిలీవ్స్ అనమాట. ఆ క్యారెక్టర్ బాగా దగ్గరగా ఉండేసరికి బాగా ఎంజాయ్ చేసాం, వెరీ క్లోజ్ టు రియల్ లైఫ్ క్యారెక్టర్ మ్యాగ్. సో హాస్పిటల్ సీన్ అయితే మామూలు నవ్వలేదు నేను చేసేటప్పుడే.
అంటే డబ్బులు రావని అని బాధపడుతుంటే మాట వరుస అంటాం కదా పర్లేదు బాగుందో అక్కడ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ అండి ఎమోషనల్ ఇస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓకే అండ్ జనరల్ గా లీడ్ సింగర్ అంటే ఫ్రెండ్స్ ఉన్నారు అంటే బ్యాండ్ మిగతా వాళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్స్ పై ఉంటారేమో అని ఒక థాట్ వస్తుంది బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయదు లావణ్య అది హ్యూమానిటీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది బయట ఈ మధ్య లవ్ యూ బట్ అనమాట లవ్ ఇచ్చిన లాగా ఎవరైనా ఇద్దరు క్లోజ్ గా ఉంటే ఏంట్రా లవ్ అంటే వాళ్ళిద్దరు అంటే హ్యూమానిటీ బాగా వర్క్ అవుతుంది అండ్ లీడ్ సింగర్ లీడ్ క్యారెక్టర్ మీరు కన్క్లూడ్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే యాక్చువల్గా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తోంది మేము ఇక్కడ నుంచి వెళ్తే కానీ మిగతా వాళ్ళందరూ సినిమాకి వెళ్ళారు కాబట్టి ఈ షోని మీరు కన్క్లూడ్ చేయండి మీ ఫ్యాన్స్కి ఏం చెప్పబోతున్నారు లీడ్ సింగర్ గా లీడ్ క్యారెక్టర్ గా ఐ డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ అ లీడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ సో అభి అనే లీడ్ అంటే రెండు మూడు సార్లు వెళ్ళిపోతా నేను యాక్చువల్లీ హీరో అందా అనుకున్నా వద్దు ఇందులో అందుకే లీడ్ క్యారెక్టర్ అంది అక్కడితోనే ఆగా మీరు అది కూడా ఈ సినిమాలో ఏ ఒక్క క్యారెక్టర్ని తీసినా కథ ఉండదు కథ మూవ్ అవ్వదు బేసిక్లీ అక్కడ ఆగిపోద్ది థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా చక్కగా సూపర్ పాజిటివ్గా వచ్చాయి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మీ సైడ్ నుంచి మీ ఫ్యాన్స్కి ఎవ్రీవన్ ఐ థింక్ దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే జనరలీ సినిమా చేసాం కష్టపడ్డాం అది ఇది అని ఉంటుంది కానీ ఈ సినిమా చేసిన తర్వాత చేసేటప్పుడు చూసేటప్పుడు యూనో వాట్ ఐ ఎక్స్పీరియన్స్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ సో దాట్ ఐ వాంట్ ఎవ్రీవన్ ఎల్స్ ఆల్సో టు ఎక్స్పీరియన్స్ సో దట్స్ మై ఓన్లీ థింగ్ అన్నమాట సో అందరూ సినిమా రిలీజ్ అయింది తప్పకుండా వెళ్ళి చూడండి అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ది సేమ్ ఎస్ సూపర్ కాంబినేషన్ డిఎస్పి కిషోర్ గారు అండ్ రామ్ గారు శ్రవంతి మూవీస్ డెఫినెట్గా మిస్ అవ్వకుండా అందరూ చూడండి ఉన్నది ఒకటే జిందగీ లెట్స్ టాక్